మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మచ్చల గుర్రం. 9వ భాగం. తమకు సేవలు చేయటం కోసం అందరూ కలిసి వదిలి వెళ్లిన నలుగురు సైనికుల చేత రకరకాల వంటలు వండించుకుని తినే ఏర్పాట్లు మొదలు పెట్టాడు డింభకుడు. కాయలు, పండ్లు, అడవిదుంపలు, వెదురు చెట్ల నుంచి సేకరించిన వెదురు బియ్యపు జావ తప్ప మరే విధమైన ఆహారం తీసుకోకపోయి ఉండటం వల్ల సరైన రుచి లేక చవిచచ్చిపోయి ఉన్నాయి వారి జిహ్వలు. నువ్వు అధికారంలోకి రాగానే ఆశ్రమంలోని పద్ధతుల్ని మార్పించేయాలి మిత్రమా. అన్నీ కలిగి ఉండి కూడా బిచ్చగాళ్ల మాదిరి ఆ చప్పిడి తిండి తినటం దారుణం. శిబిర ద్వారం దగ్గర నిలబడి ఉన్న ఉన్మత్తుడి దగ్గరికి పోయి తన మనసులోని మాటను బయటపెట్టాడు డింభకుడు. గంభీరంగా తలూపుతున్న ఉన్మత్తుడికి అదే సమయంలో అగుపించాయి వేగంగా వస్తున్న అశ్వాలు కొన్ని. అదేమిటి, ఇప్పుడే గత వెళ్ళింది, అప్పుడే పూర్తయిపోయిందా అప్పజెప్పిన పని? ఆశ్చర్యంగా కళ్ళు చిట్లించి చూస్తూ అన్నాడు డింభకుడు. తాము పంపిన సైనికులే వెనక్కి వస్తున్నారని అనుకున్నాడు అతను. అప్పటికప్పుడు ఆశ్రమానికి పోయి గురుదేవుల మెచ్చుకోళ్లను పొందే దృశ్యాన్ని ఊహించుకుంటూ అక్కడే నిలబడ్డాడతను. దగ్గరికి వచ్చిన తర్వాతగాని తెలిసి రాలేదు అతనికి ఆ వచ్చిన వాళ్లు పాంచాల సైనికులు కాదు అని. ఎవరు మీరు? ఏమిటి మీ పని? అధికార దర్పం ఉట్టిపడే కంఠంతో వారిని ప్రశ్నించబోయిన ఉన్మత్తుడి మీద ఎటువంటి హెచ్చరిక లేకుండా ఎదురుదాడి చేయటం మొదలుపెట్టారు ఆ అశ్వికులు. చంపండి, వీరందర్నీ నిలబెట్టి వధించండి అని కేకలు పెడుతూ శిబిరం వెనుక భాగంలోకి పరిగెత్తబోయిన ఉన్మత్తుడిని పట్టుకుని విచక్షణారహితంగా ముష్టిఘాతాలతో హింసించనారంభించారు వాళ్లు. భుజంగ భూపతుల వారి అంగరక్షకులం మేము. మమ్మల్ని చూడగానే తలలు వంచి నమస్కారం చేయని వారందరికీ ఇటువంటి శిక్షే పడుతుంది, దర్పంగా వెల్లడించాడు వారిలో ఒకతను. మేము పాంచాల దేశీయులం, ఇది పాంచాల సైనిక శిబిరం, ఇతను కాబోయే మహారాజు, కీచుకంఠంతో పెద్దగా అరిచి మరీ చెప్పాడు డింభకుడు. ఆ మాటలు చెవులపడిన వెంటనే మరింతగా రెచ్చిపోయారు వాళ్లు. సైనిక కట్టడాలన్నింటినీ వరసపెట్టి నేల కూల్చేశారు. మా చక్రవర్తి పాదాల దగ్గర పడి ఉండే అర్హత కూడా లేదు మీ మహారాజుకు, పోయి చెప్పుకోండి అంటూ ఉన్మత్తుడిని, డింభకుడిని, వారితో పాటుగా ఉన్న సైనికుల్ని సగం విరిగిపోయిన ఒక శిబిర స్తంభానికి అంటగడుతూ చెప్పారు. తయారు చేయబడిన రుచికరమైన ఆహార పదార్థాలన్నింటినీ సుష్టుగా ఆరగించి తమదారిన తాము వేగంగా వెళ్లిపోయారు. మనమిక్కడ ఆగకుండా మన దారిన మనం వెళ్లిపోయి ఉంటే బాగుండేది మిత్రమా, ఈ అవమానం గురుకులంలో తెలిస్తే ఎంత నగుబాటో, తగిలిన దెబ్బలకు విలవిలలాడుతూ వాపోయాడు డింభకుడు. చెయ్యి వేస్తే జారిపోయేటంత నునుపుగా ఉన్నది చంద్రుడు వారుణి పడిపోయిన పల్లపు ప్రదేశం యొక్క గోడ. ఇది కావాలని తవ్వింది కాదు, సహజ సిద్ధంగా ఏర్పడిన దాన్ని ఎవరో తమకు అనువుగా మలుచుకున్నారు. వెలుగు వచ్చాక అన్నాడు చంద్రుడు. ఎందుకిలా చేసి ఉంటారంటావు? కింద పడినప్పుడు నడుముకు గట్టి దెబ్బ తగలటంతో ఆపసోపాలు పడుతూ అడిగింది వారుణి. ఆటవికులు ఎవరో చేసిన పని ఇది, తమ ఆయుధాలకు అందని అడవి జంతువుల్ని పట్టుకోవటానికి ఉద్దేశించినటువంటిది అన్నాడు చంద్రుడు. ఎందుకు ఉద్దేశించబడినా మనకి అనవసరం, ముందిక్కడ్నుంచి బయటపడకపోతే నాకు పిచ్చి పట్టేస్తుంది చంద్రుడితో అన్నది వారుణి. జారిపోతున్న గోడలమీద పట్టు చిక్కించుకోవటానికి వివిధ ప్రయత్నాలు చేశాడు చంద్రుడు. ఆఖరికి వారుణిని ఎత్తి తన భుజాలమీద నిలబెట్టుకున్నాడు. అలా నిలబడిన తర్వాత కూడా ఏమాత్రం అందలేదు వారికి ఆ ప్రదేశం యొక్క పైభాగం. అనవసరంగా అలసిపోవటం తప్ప ఇక ఎలాంటి ఉపయోగం లేదు, అతని భుజాల మీది నుంచి కిందికి దూకుతూ హీనస్వరంతో అన్నది వారుణి. భయపడుతున్నావా? అడిగాడు చంద్రుడు. భయపడుతున్నది ఆమె, అయితే ఆ మాటని ఒప్పుకోవటానికి మాత్రం అంగీకరించలేదు. భయమా? నాక? అంటూ ఒక పెద్ద నవ్వు నవ్వింది. ముఖం మీది నుంచి కళ్లల్లోకి జారుతున్న స్వేద బిందువుల్ని అరచేతులతో అద్దుకుంటూ ఒక గోడను ఆనుకుని మోకాళ్లమీద కూర్చున్నాడు చంద్రుడు. తాము ఏర్పాటు చేసిన ఆ బోనులోకి
జంతువులు ఏవైనా ప్రవేశించాయో లేదో తెలుసుకోవటం కోసం ఎవరో ఒకరు రావాలి. వాళ్లు వచ్చి పైకి లాగకపోతే తాము తిండి తిప్పలు లేకుండా అందులోనే మాడిపోవాలి. అతని ఆలోచనలు పూర్తి కాలేదు. ఉన్నట్లుండి వినిపించటం మొదలైంది డప్పుల మోత. చెవులు చిల్లులు పడే శబ్దమది, గుండెలు గుబగుబలాడే ధ్వని. ఏమిటది, ఎవరు మోగిస్తున్నారు, ఎందుకు? అదిరిపడి పైకి చూస్తూ అడిగింది వారుని. ఆ గోయిని తయారు చేసిన వారు వస్తున్నారని చంద్రుడు చెప్పాల్సిన అవసరం లేకుండానే అర్థమైంది ఆమెకి. రెండే రెండు నిమిషాల తరువాత ఆమెకు కనిపించాయి అడవి తీగల్ని తలపాగాల మాదిరి తలలకు చుట్టుకుని రకరకాల ఆకుపసర్లను ముఖాల నిండా పూసుకుని పిశాచాల్లా కనిపిస్తున్న జనం చాలామంది. ఓహోహో, తిండికి పనికి వచ్చే దినుసులు పడతాయని అనుకుంటే తిండిని దిగమింగే పుంజుబెట్టలు పడిపోయినాయి. లాగండిరా బయటికి, కంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ నిలబడిన వారందరికీ నాయకుడి మాదిరి కనిపిస్తున్న వ్యక్తి. బలంగా ఉన్న అడవి తీగల్ని గబగబా గోతిలోకి వదిలారు ఇద్దరు ఆటవికులు. వాళ్లు లోపలికి దిగి సహాయం చేయకముందే తమంతట తామే వాటిని పట్టుకుని పైకి చేరుకున్నారు వారుని, చంద్రుడు. మీరు చేసిన సహాయానికి చాలా రుణపడిపోయాం, మీకు మా కృతజ్ఞతలు. ఆ మాటలు మొదలుపెట్టిన వారుని ముఖం మీద బలంగా కొట్టాడు వారిలో ఒకతను. అది చూసి ఆవేశంగా ముందుకు అడుగు వేయబోయిన చంద్రుడి తలమీద కూడా పడింది ఇంకో దెబ్బ. కళ్ల ముందు పంచరంగుల రామచిలుకలు ప్రత్యక్షమవుతుండగా నేల కూలిపోయాడతను. తిరిగి కళ్ళు తెరిచేసరికి ఒక పెద్ద గుడిసెలో కాళ్ళు చేతులు కదలకుండా బంధింపబడి ఉన్నట్టు తెలిసింది. అమ్మయ్యా, లేచావా? ఇప్పుడప్పుడే లేవవని భయపడుతున్నాను. వెంటనే దగ్గరికి జరుగుతూ ఆనందంగా అన్నది వారుణి. ఆమె మాత్రం బంధితురాలు కాలేదు. కాళ్ళు చేతులు చక్కగా కదులుతూనే ఉన్నాయి. ప్రశ్నార్థకంగా చూసిన చంద్రుడి నెత్తిమీద చిన్న ముట్టిక్కాయ వేస్తూ నోరు తెరిచి హాయిగా నవ్వేసింది ఆమె. మనిద్దరిలో నువ్వు మాత్రమే ప్రమాదకారివని అభిప్రాయపడ్డారు వాళ్ళు. ఆడదాన్ని కాబట్టి నాకు ఎటువంటి శక్తి ఉండదని అనుకుంటున్నారు అంటూ తనను కూడా కట్టిపడేయకుండా వదిలినందుకు కారణాన్ని చెప్పింది. అసలు వీళ్ళు ఎవరూ నీకు తెలిసిందా? రుద్రారణ్యంలో వీళ్లు మహాశక్తిగల ఆటవీకులట. వీళ్లనెదిరించి ప్రాణాలతో నిలబడలేరట. వీరి నాయకుడు పనికట్టుకుని నాకు చెప్పాడు, చెప్పింది వారుణి. తప్పులేదు, ఎవరికి వారు తాము అందరికంటే గొప్పవాళ్లమని అనుకోకపోతే జీవితంలో పైకి పోలేరు అన్నాడు. ఒక మోస్తరుగా అనుకుంటే ఎటువంటి బాధ ఉండదు, అతిగా అనుకుంటే నిజంగానే పైకి వెళ్ళిపోతారు అన్నది వారుణి. మనల్ని బంధించటానికి కారణమేమిటో తెలిసిందా? ఇంకో ప్రశ్న వేశాడు చంద్రుడు. తెలియటానికి ఇందులో అసలేముంది? అలవాటు ప్రకారం అడవి జంతువుల్ని డప్పు మూతలతో అదరుగొడుతూ వేటకి బయలుదేరారు. వేటకి బదులు మనం చిక్కుకున్నాం. ఇవాళ ఏదో సభ ఏర్పాటు చేసి మనల్ని ఏం చేయాలన్నది నిర్ణయిస్తారట, చెప్పింది వారుణి. రాత్రిదాకా ఆగాల. అబ్బో, చాలా సమయం వృధా అయిపోతుంది. అంతవరకు ఆగే ఓపిక నాకు లేదు అంటూ వెళ్ళకిలా పడి ఉన్నవాడు కాస్త లేచి కూర్చోవటానికి ప్రయత్నం చేశాడు చంద్రుడు. పిచ్చి వేషాలు వేయకు, కదిలావంటే నీ కాళ్ళు చేతులు విరిగిపోతాయి, వినవచ్చిందో వికృత కంఠం. ఉలికిపాటును కప్పిపెట్టుకుంటూ అటు చూసిన చంద్రుడికి వెంటనే కనిపించాడు గుడిసె ముఖద్వారం దగ్గర కాపలా నిలబడి ఉన్న ఆటవికుడు ఒకతను. లోపలికిరా, వచ్చి విరగొట్టు, కోపంగా సమాధానమివ్వబోతున్న చంద్రుడి భుజం మీద చెయ్యివేసి వెంటనే ఆ ప్రయత్నాన్ని వారించింది వారుణి. కట్టిపడేయటం తప్ప ఇంతవరకు వాళ్లు మనకి వేరే అపకారమేదీ తలపెట్టలేదు, రెచ్చగొట్టి అనవసరమైన బాధలు ఎందుకు తెచ్చుకోవటం అని అడిగింది. ఆ మాటలు చంద్రుడికి నచ్చాయి. కాళ్ళు చేతులు తిమ్మిరెక్కి చచ్చుపడిపోయినట్టు అనిపిస్తోంది, ఒక్కసారి లేచి కూర్చుంటాను, దయచేసి అనుమతి ఇవ్వండి. ఎవరో గొప్ప గొప్ప వారిని అర్థించినట్లు చాలా మర్యాదగా అడిగాడు. అలా మాట్లాడు, మా రాబందు తెగవాళ్లని బెదిరించి ఎవరూ ఎటువంటి పనులు చేయించుకోలేరు, మర్యాద మాకు చాలా ముఖ్యం అంటూ లోపలికి వచ్చి అతని బంధనాలని సడలించి
తనే స్వయంగా చేయి అందించి లేపి కూర్చోబెట్టాడు ఆ ఆటవికుడు. చేతుల్ని విదిలించాడు చంద్రుడు, కాళ్లని జాడించాడు. ఆ గుడిసెలోనే ఒక మూలగా ఉన్న మట్టి బాణలో నుంచి ఒక ముంతతో మంచినీళ్లు తాగాడు. నా బాధలన్నీ సమసిపోయినాయి, కట్టేసుకో అంటూ తిరిగి తనని మునుపటిలా బంధించమని చేతులను ముందుకు జాచాడు. అవసరం లేదు, నీ పద్ధతి ఎలా ఉంటుందో తెలిసే వరకు చూడమని మా నాయకుడి ఆజ్ఞ. మర్యాదస్థుడిలాగానే ఉన్నావు, నాతోరా అంటూ గుడిసె బయటికి దారి తీశాడు ఆ ఆటవికుడు. ఆలస్యం చేస్తే మళ్లీ అతని మనసు మారిపోతుందని భయపడినవాడిలా అతని వెనక నడిచాడు చంద్రుడు. నేను వస్తున్నాను, ఒంటరిగా ఉండాలంటే నాకు భయం అంటూ అతని వెనకే నడిచింది వారుని. ఆమె చెప్పిన సభ అప్పటికే ఏర్పాటు చేయబడి ఉంది. రకరకాల అడవి తీగల్ని తలలకు చుట్టుకుని ఆకుపసర్లను ముఖాలకి పూసుకున్న ఆటవికులు అనేకమంది వలయాకారంలో కూర్చుని ఉన్నారు. తమ మనిషి వెనకే వచ్చిన చంద్రుడి వంక, వారుని వంక చాలా తీవ్రంగా చూశారు అందరూ. చీకటి పడిన తర్వాత చల్లబండల దగ్గరికి పోయిన మా వాళ్లు ఎవరూ ఇంతవరకు ప్రాణాలతో వెనక్కి రాలేదు. వాళ్లని పొట్టన పెట్టుకుంటున్న దుష్ట మృగం ఏదో మాకు తెలియదు. దాన్ని పట్టుకోవటానికి మేము ఏర్పాటు చేసిన గోతిలోకి మీరెలా వచ్చారు? కనుబొమల మధ్యలో నుంచి తీవ్రంగానే చూస్తూ అడిగాడు నాయకుడు. తాము చూసిన బండరాళ్లని వాళ్లు చల్లబండలని పిలుస్తున్నట్టు అర్థమై తల ఉంచి అతనికి ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మిగిలిన వారందరికీ అభివాదం చేశాడు చంద్రుడు. నాగరికులం మేము, ఉత్పల మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్నాం. మా గురుదేవులు చెప్పిన ఒక పని మీద ఈ అడవిలోకి వచ్చాం అంటూ మొదలుపెట్టాడు. తమను బంధించిన వారి తలలమీది అడవి తీగల్ని, ముఖాలకు పూసుకున్న ఆకుపసర్లను చూసి ఒక నిర్ణయానికి వచ్చేసింది వారుని. వీళ్లకు చెట్లు చేమలు అంటే మహా ఇష్టమనిపిస్తోంది. ఎందుకైనా మంచిది, మనం ఎందుకు వచ్చామో ఇప్పుడప్పుడే బయట పెట్టకపోవటం శ్రేయస్కరం, చంద్రుడి చెవిలో చిన్నగా చెప్పింది. చటుక్కున మాటల్ని సర్దుకున్నాడు చంద్రుడు. శిథిల మందిరం దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఏదో ఆకారం మామీద దాడి చేసింది. పారిపోతూ పారిపోతూ మీరు ఏర్పాటు చేసిన గోతిలో పడిపోయాం అని మాత్రం చెప్పాడు. అదే, ఆకారమే ఎలా ఉంటుంది? పుల, సింహమా, శర్భమా, తెలివిలేని లాంగోలమా? ఆతృతగా అడిగాడు నాయకుడు. తనకు కనిపించిన ఆకారాన్ని వర్ణిస్తే వాళ్లు నమ్ముతారో నమ్మరో చంద్రుడికి అవగతం కాలేదు. చీకటి కదా, సరిగ్గా చూడలేకపోయాం అని చెప్పాడు. ఇతను నిజమే చెబుతున్నాడు. శిథిల మందిరం అరుగుల మీద అడవి ఆకులతో రెండు పడకలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి, వెంటనే చెప్పాడు వలయాకారంలో కూర్చుని ఉన్న వారిలో ఇంకో ఆటవికుడు. మీరు మాకు శత్రువులు కారని మాకు నమ్మకం చిక్కింది. ఆకలి తీరే వరకు మా ఆతిథ్యం స్వీకరించి మీ దారిన మీరు ఎంచెక్కాపోవచ్చు, వెంటనే తన నిర్ణయాన్ని వెల్లడించాడు నాయకుడు. అంగీకార సూచకంగా తలలు ఊపుతున్న అతని అనుచరులందరికీ తల వంచి ఇంకోసారి అభివాదం చేశాడు చంద్రుడు. ఆకలి లేదు, మీరు అనుమతి ఇస్తే ఇప్పుడే మా ప్రయాణం మొదలు పెడతాం అంటూ వారుని వంక ఒకసారి చూశాడు. మంచిగా మాట్లాడావు, చీకటి పడే లోపుగా చల్లబండల దగ్గరికి పోయి దేవమందారపు చెట్టు ఉన్నదేమో చూసుకోవచ్చు, పద పద, తొందర చేసింది. సభ జరుగుతున్న ప్రదేశం దగ్గర్నుంచే ప్రయాణం మొదలుపెట్టాడు చంద్రుడు. 100-150 గుడిసెలు మాత్రమే ఉన్న ఆ ఆటవిక గూడెంలో నుంచి బయటపడి మళ్లీ అడవిలో అడుగుపెట్టాడు. అర్ధఘడియ తరువాత అతనికి అగుపించాయి అంతకు ముందు రాత్రి చూసిన బండరాళ్ళు. వాటి మధ్యన ఉన్న పుట్టలు, వాటిలో నివసించే కాలసర్పాలు అన్నీ కనిపించాయి. అంతా బాగానే ఉంది, తంగేడు పొదలేవి, ఒక్కటి కూడా కనిపించదేం? సాలోచనగా అంటూ చుట్టూ చూసి ఒక్కసారిగా అదిరిపడింది వారుని. చంద్ర, చంద్ర, అటు చూడు, అటుకేసి చూడు అంటూ ఒక పక్కకి చెయ్యి చూపించింది. రెండు నిలువుల ఎత్తున్న పుట్టల మీద మెలికలు తిరుగుతూ బుసలు కొడుతున్నాయి కాలసర్పాలు.